కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకు, రోడ్ పక్కన ఉండే ఫుడ్ ట్రక్ నుంచి లగ్జరీ రెస్టారెంట్ వరకు ఇలా అన్నింటిలో ఇప్పుడు చెల్లింపులు చేసేందుకు గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు వినియోగిస్తున్నారు. అయితే ఆయా యాప్లు మీ నుంచి ఛార్జీలు వసూలు చేయకుండా లాభాలను ఎలా గడిస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఈ యాప్లకు యూపీఐ పేమెంట్స్ వల్ల ఎలాంటి ఆదాయం రాదు. ఇవి పేమెంట్స్ మాత్రమే కాకుండా చాలా రకాల సర్వీసులను అందిస్తుంటాయి. మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, క్రెడిట్ కార్డ్ బిల్ లాంటివి. మొబైల్ రీఛార్జ్ తీసుకున్నట్లయితే టెలికాం కంపెనీలు ప్రతి లావాదేవీపై ఈ యాప్లకు కమిషన్ ఇస్తుంటాయి. ఇదే విధంగా ఆయా యాప్లు అందించే ఇతర సేవలకు కమిషన్ రూపంలో ఆదాయం వస్తుంది. వస్తు సేవల ప్రమోషన్, వివిధ రకాల యాప్ల ప్రచారం కూడా ఈ డిజిటల్ పేమెంట్ యాప్లు నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు ఫోన్ పేలో గ్రాసరీస్, ఇన్సూరెన్స్, ఫుడ్ తదితర సేవలను అందిస్తుంది. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. డేటాను కొత్త తరహా ఇంధనంగా అభివర్ణిస్తుంటారు. ఈ డిజిటల్ పేమెంట్ యాప్లతో వినియోగదారుడు చేసే లావాదేవీల డేటా స్టోర్ అవుతుంది. దీని ద్వారా వినియోగదారుడి షాపింగ్ అలవాట్లు, అవసరాలు తెలుస్తాయి. ఈ డేటాను వివిధ కంపెనీలకు, ప్రకటన సంస్థలు కొనుగోలు చేశాయి. ఫలితంగా పేమెంట్ యాప్లకు ఆదాయం లభిస్తుంది. ఆ డేటాను కొనుగోలు చేసిన కంపెనీలు వినియోగదారుడి అలవాట్లకు తగ్గట్లు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించుకుంటాయి. ఫోన్ పే, గూగుల్ పే ఇచ్చే రివార్డులు ఉంటాయి. అందులో పలు కంపెనీలకు సంబంధించి కూపన్లు ఉంటాయి. ఒక రకంగా అది ప్రమోషన్. ఆ ప్రమోషన్ ద్వారా వాళ్లకు కొంత నగదు వస్తుంది. ఇక ఆ కూపన్ ఆధారంగా కొనుగోలు చేసినా సరే కొంత కమిషన్ ఇస్తారు. లోన్స్, ఇన్సూరెన్స్, సర్వీసులు, సర్వీసుల భాగస్వామ్యంతో కూడా వాళ్లకు డబ్బులు వస్తాయి. వాళ్ల సర్వీసులను ప్రమోట్ చేస్తే కమిషన్ వస్తుంది. సంస్థ నికర స్థూల ఆదాయం. ఇక యాప్ వినియోగదారులు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది, కంపెనీ విలువ పెరుగుతుంది.